అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పండుగలన్నింటిలోకి సంక్రాంతి పండుగ ఒక ప్రత్యేకమైంది ఆ సంక్రాంతి పండుగకు ముందు రోజున వచ్చే భోగి పండుగను ఇవాళ మాజీ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారి అర్బన్ కార్యాలయం వద్ద ఈ భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ భోగి ఈ సంక్రాంతి పండుగ వ్యవసాయదారులకు ఒక శుభోదయమైనటువంటి పండుగ వాళ్లకు పంటలు కోతకొచ్చి ఆ పంట ధాన్యాలను వాళ్ళు ఆ పంట ధాన్యాలను వాళ్ళు ఇంటికి తీసుకొని వచ్చి ఆ ధనా ఆ ధాన్యాలను దాచుకొని ఎంతో కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో జరుపుకునే పండుగ ఇది కానీ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రభుత్వం ఖచ్చిత రైతులకు కన్నీళ్లు పాలు చేస్తుంది రైతులు ఎవరు సంతోష సుఖ సంతోషాలతో లేరు ఎక్కడికక్కడ మొత్తం దుర్భిక్షం ఈ ప్రభుత్వం చేస్తాం మొత్తం ప్రజలకు వ్యతిరేకంగా చేస్తుంది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం పేద మధ్య తరగతి కుటుంబాలను అస్తవ్యస్తం చేసే జీవోలను రిలీజ్ చేసింది ఇవాళ ప్రభుత్వం అటువంటి జీవోలను ఇవాళ మనం ఈ ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఏదైతే మధ్యతరగతి పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాలను అస్తవ్యస్తం చేసే జీవోలను రిలీజ్ చేసిందో ఆ జీవోలను భోగి మంటల్లో ఈరోజు మేము వేసి కాల్చడం జరిగింది అందుకే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఒకటే మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్ర అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మీరు మేల్కొనండి ఇప్పటికే దుర్భిక్ష మొత్తం మీరు ఏ రోజైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజే మొత్తం అంతా వినాశనం ఎక్కడ చూసినా అతవృష్ట పే ప్రజలకు అసలు ఎటువంటి సుఖ సంతోషాలు లేవు సంక్రాంతి పండుగ ఈ రోజు అసలు ఒక్కరు సుఖ సంతోషాలతో ఎవరు మనస్ఫూర్తిగా పండుగ జరుపుకోవడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు దిగిపోతుందా అని చెప్పేసి ప్రజలు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ప్రజలందరూ మీ ప్రభుత్వాన్ని మీ పాలను భోగి మంటల్లోకి వేసి బుగ్గిపాలు చేస్తారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము